సర్వాంతరవ్యామి దేవుని స్వరము. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నా. మహాఘనత వహించిన పరలోక తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన తిరుమన నామాన్ని బట్టి వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలను ఆశీర్వదించి స్పాన్సర్ చేసిన కుటుంబాలను ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ఏ మనవుడిని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామను ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమెన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి పుప్పాల అనురాధ, త్రినాథ్ గారు, రవితేజ, చందన, చార్విక్, వ్యూహాన్, మనోజ్, రమ్య, విశాఖపట్నం. వీరు కీర్తిశేషులు అర్ధాశకుంతలమ్మ గారి యొక్క నాలుగవ కుమార్తె ఉన్నారు. కీర్తిశేషులు అర్ధాశకుంతలమ్మ గారు చిచ్చాప గార్డెన్ ఇండియాలో సేవకురాలుగా పనిచేయచ్చు. ది 22/2019 ప్రభునందు నిధించారు. కాబట్టి విడవబడిన మరి వారి కుటుంబం కొరకు, సంఘం కొరకు, అదేవిధంగా ఉప్పాల అనురాధ గారు, త్రినాథ్ గారు, రవితేజ, చందన, మనోజ్, రమ్య వీరి కుటుంబం యొక్క ఆశీర్వాదం కొరకు ప్రేక్షకులు ప్రార్థించారని ప్రభు పేరట మనవి చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా ఆశ్రయించి వర్ధలు చేయనుగాక. ఇది నేను మన అంశము పరిశుద్ధాత్మ కార్యంలో 29వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. గత వారంలో 28వ భాగాన్ని గురించి మనం అపొస్తల కార్యము 19:13-20 వరకు మరి ధ్యానించుకున్నాం. మరి అక్కడ అనేక మంది మాంత్రికులు మరి ఏ విధంగా మరి మార్పు చెందారు అనే విషయాన్ని మనం ధ్యానించాము. ఈరోజు 21వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించుకుందాం. మరి ఈ భాగంలో ది టెంప్లేట్ ఆఫ్ ఎఫెసస్, ఎఫెసస్ సంఘంలో జరిగిన ఆలరణ గురించి మనము ధ్యానించుకుంటున్నాం. ఇలా జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా ఆకయ దేశముల మార్గములు వచ్చి యెరూషలేములకు వెళ్ళవనని మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవాలని అనుకున్నాను. అప్పుడు తనకు పరిచర్య చేయవారిలో తిమోతి ఎరస్తు అనేవారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఆ కాలం ముందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగను. ఎలాగనగా దేమోత్రి అనే ఒక కంసాలి ఆర్తిమీ దేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వారికి మిగిలిన లాభము కలుగజేచుండరు. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యనారా, ఈ పని వలన మనకు జీవనము బహుబావుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు దాదాపు ఆసియా నిందుట బహు జనమును ఒప్పించి తిరిపి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరి ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటేగాక మహాదేవి అయిన అర్తమీ దేవి యొక్క గుడి కూడా ధృనీకరింపబడి ఆశయందంతా తను భూలోకమందును పూజించబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయంతోనూ ఉన్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రంతో నిండిన వారి ఎపిసీల అర్తమీ దేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిగిలిగా ఉండెను. మరియు వారు పౌలతో ప్రయాణం వచ్చిన మాసిదోనియా వారైన గాయను అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సవేదకు వెళ్ళదలిచను కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకొనిరి. ఈ భాగంలో మనం చూసినప్పుడు ఎఫెసులో జరిగిన అల్లరిని గురించి మనం
మరి చూస్తున్నాం. ఇక్కడ కంసాలి వాడైనటువంటి దేమేత్రి అనేవాడు కూడా మనకు కనబడుతున్నాడు. యోహాను రాసినటువంటి రెండవ పత్రికలో కూడా దేమేత్రి అనేవాడు మనకు కనబడతాడు. మరి అతడు ప్రధానత్వము కోరుచున్నాడు. అతడు ఎఫెసు సంఘంలో ఉన్న దేమేత్రి. అయితే ఈ దేమేత్రి వేరు, ఇతడు కంసాలి వాడు అని మనకు తెలియజేస్తుంది. ఇతడు ఆర్తెమీ దేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగు చేయించడం. ఆర్తెమీ దేవి ఆలయాన్ని గురించి మనం ఎఫెసులో మొత్తము 7 చారిత్రక కట్టడాలు ఉన్నాయి. 1 గొప్ప మ్యూజియం, 2 గొప్ప లైబ్రరీ, అలాగే 3 ఆర్తెమీ దేవి ఆలయము, 4 మరి ఎఫెసీలకు నాటశాలకు నిర్మించబడిన గృహాలు, అలాగే మార్కెట్లు, మ్యూజియం కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ఆర్తెమీ దేవి ఆలయము చాలా ప్రసిద్ధి ఎక్కిన ఆలయము, లేదా డయానా అని కూడా దీన్ని పిలుస్తున్నారు. ఇది సంతాన దేవత అని కూడా దీనికి పేరు ఉన్నది. మరి ఇది 1000 చేత నిర్మించబడిన ఆలయమై ఉన్నది. ఎఫెసు పట్టణానికి సమీపంలో పద్మాసు ద్వీపం ఉన్నది. ఆ ద్వీపకల్పము నుండి తేబడిన దేవదారు బ్రాహ్మణుల చేత ఈ స్తంభాలు నిర్మించబడ్డాయని మరి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు, పురావస్తు శాఖ వారు చెప్తున్నారు. మరి ఈ స్తంభము యొక్క నిడివి ఎంత, ఎత్తేమో 770 అడుగులైతే దాని వెడల్పు 367 అడుగులుగా ఉన్నది. ఇంత గొప్ప గొప్ప స్తంభాలు చేత ఇది నిర్మించబడింది. ఇది ప్రపంచ వింతల్లో 7వదిగా ప్రసిద్ధిగెక్కింది. మరియు ఈ స్తంభాలు పాలర చేత చెక్కబడ్డాయి. నగిషీ పని చేత చిత్రకారుని పనిగా మలచబడ్డాయి. ఇంకా నేడు టర్కీ ప్రాంతంలో ఎఫెసు పట్టణము 15వ శతాబ్దంలో భూకంపంలో ఇది ధ్వంసమైనప్పటికీ దాని యొక్క చారిత్రక ఆధారాలు ఎంతో కొంత మనకు అక్కడ ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ ఆర్తెమీ దేవికి 1000 దేవదాసీలు కూడా ఉన్నారని మరి చరిత్రకారులు చెబుతున్నారు. చరిత్రకారులైనటువంటి మరి పోలికార్, యూసిబిఎస్ అలాగే మొదలగు వారు చెప్తున్నారు. కనుక ఈ యొక్క ఎఫెసు అనేది అసస్ అనే పదం నుండి వచ్చింది. ఎఫెసు అంటే విడుదల అని అర్థము. పౌలు మొత్తము ఈ పట్టణంలో 3 నిర్విరామంగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఈ పట్టణము కొరకు చేసిన సేవ తన 2వ మిషనరీ ప్రయాణంలో, మరి అతడు దర్శించిన పట్టణాలు థెస్సలొనికి కానీ, ఫిలిప్పి కానీ, మాసిదోనియా కానీ, కొరింతు కానీ, రోమ్ కానీ, ఈ పట్టణానికి ఇచ్చినంత ప్రాధాన్యత పౌలు ఏ పట్టణానికి కూడా ఇవ్వలేదు. అలాగే ఈ పట్టణంలో ఎక్కువ మంది అపోస్తలులు పనిచేశారు. అపోస్తలైన యోహాను ఈ పట్టణంలోనే ఉన్న సంఘానికి కాపరిగా అపోస్తలునిగా పనిచేశాడు. మరి 3 పత్రికలు, యోహాను సువార్త, ప్రకటన గ్రంథము కూడా, మరి ఈ గ్రంథాలన్నీ ఎఫెసు పట్టణం నుండే వ్రాసాడని చరిత్రకారులు అభిప్రాయపడుచున్నారు.
అది మాత్రమే కాదు, యోహాను ఇక్కడే మరణించాడని కూడా చెబుతున్నారు. అతని సమాధి కూడా ఎఫెసు పట్టణంలోనే ఉందని చెప్తున్నారు. అలాగే తిమోతి కూడా ఇక్కడే ఈ సంఘానికి కాపరిగా ఎక్కువ కాలం పనిచేశాడు. పౌలు 3 సంవత్సరాలు మరి తురను అనే పాఠశాలలో ప్రతిదినము శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి దేవుని వాక్యాన్ని ధారాళముగా ప్రకటించాడు. మరి మాంత్రికులు అనేక మంది మార్పు చెంది తమ పుస్తకాలను తెచ్చి అపోస్తులుని పాదముల యొక్క వాటిని కాల్చివేశారు. ఇంత జరిగిన తర్వాత ఈ దేమోత్రి అనే కంసాలి వాడు కొంతమంది జనాన్ని పోగు చేసి వారితో చెప్తున్నాడు, అయ్యలారా, ఈ మహాదేవి అయిన ఆర్తెమీ దేవి వలన మనము పోషించబడుతున్నాం, మరి మనము లాభం సంపాదించుకుంటున్నాం, మన జీవనాధారము ఇదే అని మీ అందరికీ తెలుసు. మనము ఇవిటి ఈ దేవత వలన మనం ఈ విధముగా పోషించబడుచు జీవనాధారము మనకు కలుగజేస్తున్న ఈ దేవత చేతులతో మలచబడిందని పౌలు చెప్తున్నాడు. అది మాత్రమే కాదు, ఇతడు మరి అనేకులను తిప్పుతున్నాడు. ఈ దేవతలు దేవతలు కావని ఇతడు ప్రకటిస్తూ ఉన్నాడు. మరి మన దేవత మహాదేవి ఈ ఆర్తెమీ దేవికి ఉన్నటువంటి ఇంకొక నానుడి ఏమిటంటే ఇది ఆకాశము నుండి పడిన జూపిటర్ అని కూడా ఉంది, మహారాణి అని కూడా చెప్పబడింది. కనుక దీని చేతిలో ఉన్న 2 అంచులు కలిగిన గండ్రగొండలి, ఇది చాలా ఎత్తైన విగ్రహము, ఇది బంగారముతో చేయబడింది, ఈ దేవాలయము పాలరాతితో నిర్మించబడింది, ఈ దేవతకు చాలా ప్రసిద్ధి ఉంది ఆసియాలోను ఎఫెసులోను, మరి మన దేవత చాలా ప్రసిద్ధి చెందింది అనే విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఈ దేవత చేతులతో చేయబడిందని, మరి ఈ దేవత దేవతలు కాదని ఇతడు ప్రకటిస్తున్నాడు. కనుక ఇదంతా చూస్తూ ఉంటే మన గుడి, ఈ ఆర్తెమీ దేవి యొక్క గుడి తృణీకరించబడి ఆసియాయనందట భూలోకమునందట భూమి యొక్క గొప్పతనం ఈమె యొక్క గొప్పతనం తొలగిపోతుందని భయపడుతున్నాను అని ఇతడు ఈ దేమోత్రి అనే కంసాలి వాడు అనేక మందిని పోగు చేసి ఈ మాటలు వారితో చెప్పినప్పుడు వారందరూ అన్నారంట, వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల ఆర్తెమీ దేవి మహాదేవి అని కేకలు వేశారు. మరి ఈ దేవత మహాదేవత మరి ఈమె తృణీకరించబడడానికి వీల్లేదు, ఈమె గొప్ప దేవత అని అందరూ కేకలు వేస్తున్నారు. పట్టణమంతా గలిబిలిగా ఉంది. మరి పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయి అరిస్తర్కును పట్టుకొని దొమ్మీగా నాటకశాలలో చొరబడిరి. మరి పట్టణంలో అనేక నాటకాలు కూడా ప్రదర్శించబడేవి, ఎక్కువగా గ్లాడియేటర్ అనేటటువంటి గొప్ప గొప్ప ప్రదర్శనలు ఇక్కడ ఇచ్చేవారు. అందులోనికి పౌలు ప్రవేశించాడు. ఇతనితో మాసిదోనియా వాడైన గాయి ఉన్నాడు, అరిస్తర్కు కూడా ఉన్నాడని చెప్పబడుతుంది. మొత్తము బైబిల్ గ్రంథంలో 4 గాయులు మనకు కనబడుతున్నారు. గాయి అనే మాటకు సంతోషము అని అర్థమిస్తుంది. ఒకటి మరి అపోస్తుల కార్యములు ఒక గాయి మనకు కనబడతాడు. ఇక్కడ
మాసిదోనియా వాడైన గాయి మనకు కనబడతాడు. అలాగే అక్కడేమో తెసలోనిక వాడైన గాయి, దెర్బే పట్టణస్థుడైన గాయి 20:4. దెర్బే పట్టణస్థుడైన గాయి కనుక రోమా వాడైన గాయి, రోమా పత్రిక రోమయుడైన గాయి, 1 మాసిదోనియా వాడైన గాయి, 2 దెర్బే పట్టణస్థుడైన గాయి, 3 రోమా వాడైన గాయి, 4 2వ యోహాను పత్రికలో యోహాను చెప్పినటువంటి గాయి ఎఫెసు పట్టణంలో ఉన్నాడు. కనుక ఈ 4 గాయలు మనకు కనబడతారు. గాయి మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి. తిమోతి ఎలా అందరి వలన మంచి సాక్ష్యం పొందాడో, అలాగే గాయి కూడా అందరి వలన మంచి సాక్ష్యం పొందాడని అక్కడ తిమోతిని గురించి పౌలు లూకా ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో అపొస్తల కార్యం 16:2, అలాగే 2వ యోహాను పత్రిక మరి 1:4 యోహాను కూడా గాయని గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు మంచి సాక్ష్యం పొందినవాడు. అతనికున్న లక్షణాలు ఏమిటంటే అతిథులను గౌరవించేవాడు, వారికి సత్క్రియలు చేసేవాడు, వారికి ఆతిథ్యం ఇచ్చేవాడు, పరదేశులను గౌరవించేవాడు, సంఘము వలన మంచి సాక్ష్యం పొందిన వ్యక్తిగా గాయి మనకు కనబడుతున్నాడు. కానీ ఈ దేవోత్రి అక్కడ కూడా మంచి సాక్ష్యం లేదు, ఇక్కడ కూడా మంచి సాక్ష్యం లేదు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఇతడు అలరి రేపుతున్నాడు, అనేకులను పోగు చేస్తున్నాడు. ఈ అర్థమే దేవి మహాదేవి అని కేకలు వేస్తున్నాడు. ఈ విధంగా కేకలు వేస్తూ మరి జనాన్ని మరి అల్లరి వైపు గలిబిల వైపు త్రిప్పుచూర్ణ సమయంలో ఈ గాయి అరిస్తర్కుడు పౌలు తీసుకొని దొమ్మిగా ఈ జనమంతా వీళ్ళని పట్టుకున్నారు, నాటకశాలలో చొరబడ్డారు, పౌలు చుట్టుముట్టారు. పౌలు జనుల సమయంలోకి వెళ్ళదలిచను కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. పౌలు బయటకు వచ్చేద్దాం, ఏంటి వీళ్ళు మాట్లాడేది, ధైర్యంగా మాట్లాడదాం, జవాబు చెబుదాం అని పౌలు ఎదురు తిరిగినప్పుడు శిష్యులు అతన్ని బయటికి వెళ్ళనివ్వలేదు. మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులయ్యిండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. అయ్యా నువ్వు ఆ నాటకశాలలోనికి వెళ్ళొద్దు, మరి అక్కడ చాలా దొమ్మిగా అనేక మంది ప్రవేశించారు, మరి అక్కడ నిన్ను వారు కొట్టి చంపేయచ్చు కూడా, కాబట్టి దయచేసి మీరు అందులోకి వెళ్ళొద్దని కొంతమంది స్నేహితులు ఆ దేశాధికారులు కూడా ఆసియాలో కొంతమంది పౌలకు వర్తమానం పంపించారు. కనుక ఈ ఎఫెస్సులో ఇంత గొప్ప అల్లరి జరుగుతుంది. ఈ ఆర్తెమీ దేవుని గురించి గొప్ప గలిబిలి జరుగుతుంది. అలాగే ఇప్పుడు 32:41 మనం చదువుకున్నాం. ఈ అల్లరి ఏ విధంగా సద్దడిగిందో ఈ విషయము మిగతా భాగంలో మనం చూస్తాం. చూడండి, మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులయ్యుండి అతనికి వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిది. ఆ సభ గలిగిలిగా ఉండను గనుక కొందరు ఇలాగునో కొందరు అలాగునో కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకొనిదో చాలామందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెక్సాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతని ఎదురుకి తెచ్చిరి. అలెక్సాంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకోవలసి ఉండెను. ఈ అలెక్సాంద్రుని గురించి మనము 19:1 చూసాం. ఎవరు ఈ అలెక్సాంద్రు? చూడండి 19:1 మనం చూసినప్పుడు అలెక్సాంద్రి అపొల్లో పౌలు సంచరించి పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను కలుసుకున్నాడు.
అని మనం చూస్తాం. అపొస్తలుల కార్యములో 18:12 గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదురుగా అతనికి తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. కనుక ఇక్కడ మనము చూసినప్పుడు ఆ గల్లియోను వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. తర్వాత 19:18 మరి మనము ఈ అలెక్సాండర్ను గురించి చూస్తున్నాము. అప్పుడు యూదులు అలెక్సాండర్ను ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి. అలెక్సాండర్ సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకోవాలని ఉండెను. అయితే అతను యూదులని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీల ఆర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అయితే ఈ అలెక్సాండర్ ఎవరు అంటే ఇతడు ఒక యూదుడు అని మనకు తెలియబడుచున్నది. ఈ అలెక్సాండర్ ఇక్కడ ప్రవేశించాడు. మరి అలెక్సాండర్ మనకు కనబడుతున్నాడు. మరి ఇతను చెప్పేది మనం వినడం ఏమిటి అని చెప్పి వారు సంశయించారు. 2 గంటల సేపు మరి కేకలు వేస్తున్నారు. ఏక శబ్దంతో ఎఫెసీల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. 2 గంటల సేపు, 2 గంటలు మరి ఒక దేవతను గురించి శ్లాఘనిస్తే ఎలా ఉంటుందో చూడండి. ఏక విరామంగా 2 గంటల పాటు వారు ఎఫెసీల అర్తమీదేవి మహాదేవి అని వారు కేకలు వేస్తున్నారు. అప్పుడేం జరిగింది? అంతటా కారణము సమూహమును సముదాయించి ఎఫెసీలరా, ఎఫెసీల పట్టణము అర్తమీ మహాదేవికిని దుపతి యుద్ధ నుండి నడిన మూర్తికిని పాలకురాలైనదని తెలియని వాడెవడు? ఇప్పుడు కారణం అంటున్నాడు. మరి మనం జూపిటర్ అనుకున్నాం, ఇది ఆకాశం నుండి పడిన ఒక నక్షత్రము అని కూడా చెప్పుకుంటున్నారు, చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఇప్పుడు ఈయన ఆకాశం నుండి పడిందయా? మరి ఈ విషయం మనందరికీ తెలుసు, ఈయన మహాదేవి అనే విషయం అందరికీ తెలుసు కదా, ఆమె మనల్ని పరిపాలిస్తుంది, మన దేవత అని. మరి ఈ విషయం తెలియని వాడెవడు అని అంటున్నప్పుడు, ఈ సంగతులు నిరాక్షేపమైన కనుక మీరు శాంతం కలిగి ఏది ఆత్రపడి చేయకుండా ఆవశ్యకము. అయ్యా మీరు శాంతించండి, అసలు జరిగిన విషయం ఏంటో మనం తెలుసుకుందాం, మీరు తొందరపడద్దు, శాంతించండి అని ఎవరు అంటున్నారు? కారణం అంటున్నాడు, మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి తరి వీరు గుడికి వచ్చిన వారు కారు, మన దేవతను దూషించలేదు. ఈ మనుషులు ఎందుకు పట్టుకొచ్చారు మీరు? వీళ్ళు ఏమన్నా మన దేవతను దూషించారా? లేకపోతే మన గుళ్ళో ఏమన్నా విగ్రహాలను కానీ ఏదైనా 2 బంగారాన్ని ఎత్తుకొచ్చారా? దొంగతనం చేశారా? దోపిడీ చేశారా? ఎందుకు మీరు గలిబిలి చెందుతున్నారు? దేమోత్రికిని అతనితో కూడిన కంసాలకును ఎవరి మీదనైనా వ్యవహారం ఏదైనా ఉన్నాయలా న్యాయసభలు జరుగుతున్నవి, అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యం ఆడవచ్చు. మీరేమైనా చెప్పాలనుకుంటే మరి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మనం వాటిలోకి వెళ్దాం, అక్కడ విచారణ జరుగుతున్నాయి, మీరు అందులో నేరారోపణ చేయండి, పిలుద్దాం, అందులో చెప్పుకుందాం మనం. మనకు న్యాయస్థానాలు ఉన్నాయి కదా, వాటిలో వ్యాజ్యాలు పరిష్కారం చేసుకుందాం అని చెప్పి ఆ కారణం కొంచెము శాంతింపజేశాడు. అయితే మీరు ఇతర సంగతులను గురించి ఏమైనను విచారణ చేయవలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారం అవుతుంది. కనుక మనకి సభలు జరుగుతున్నాయి, ఒకవైపు న్యాయస్థానాలు ఉన్నాయి, మరొక వాటిల్లో సమాజ మందిరాలు ఉన్నాయి, వాటిల్లో మనము పరిష్కారం చేసుకోవచ్చు. మనం దీని గురించి ఎక్కువగా
దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అతను కొంచెం శాంతింపజేశాడు. మనం ఈ గలిబిల్ని గూర్చి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమని భయం వచ్చున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణం చెప్పజాలమని వారితో నేను అతడిలాగు చెప్పి సభను ముగించను. కనుక అయ్యా, ఇదంతా చూస్తుంటే ఇలా జరిగిన అల్లరిని గురించి మనం కూడా న్యాయస్థానం ముందుకు తీసుకొని రాబడతామేమో, కాబట్టి మనం కూడా మరి రేపు పనిష్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోండి. కనుక ఇంత గుంపు కూడి ఈ దొమ్మి చేయడం, ఈ గలిపిలి చేయడం, అల్లరి చేయడం ఇదంతా చూస్తుంటే దీనికి తగిన కారణం మనం చెప్పలేం. ఎందుకు కూడుకున్నాం, ఎందుకు అల్లరి చేసాం, ఏంటి అసలు ఎవరైనా రీజన్ చెప్పగలరా? చెప్పలేం. మనకు దీనికి కారణం తెలియదు. వాళ్ళు ఏదో ప్రకటించుకుంటున్నారు, మన దేవతను వాళ్ళు దూషించలేదు, దాని సొమ్ము దొయ్యలేదు, లేకపోతే అర్తనీయదేవిని వారు దూషించలేదు. కనుక దీన్ని గురించి మనము ఇది న్యాయమని చెప్పలేము, కనుక దీన్ని విడిచిపెట్టండి అని చెప్పాడు. అలాగ చెప్పి అతడు సభను ముగించాడు. అంతటా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారని మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేళ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఎబిసి పత్రిక 19వ అధ్యాయము 21 నుండి మరి మిగతా 38 వరకు లేఖనాలను చదివాం. అందులో ఉన్న సారాంశము అర్తెమీ దేవి విషయంలో కొందరు కంసాలను చేసిన ఆందోళన, అది మరి ఏ విధంగా దైవాధీనం వలన శాంతింప చేయబడి కరణం వలన పరిష్కరించబడి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కనుక గొప్ప అల్లరిని సదడింపజేశారు. ఆ విధంగా మరి పౌలుకు కొంత అవకాశం కలిగించారు. చెప్పబడిన లేఖనాన్ని మీ హృదయాలను ముద్రపరిచి భద్రపరిచి రాబోయే దినాల్లో ఇంకా నీ సువార్తను వినటకు వేగిరపడేవారిగా ఆయత్తపరచమని స్పాన్సర్ చేసిన ఉప్పాల అనురాధ గారిని, త్రినాథ్ గారిని, రవితేజ, చందన, మనోజ్ ప్రభాకర్ రమ్యాలను ఆశీర్వదించమని ఈ మనోలని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామన ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ్యత ఉండవచ్చు అనే సహవాసమైన సన్నిధి గులోకమందులుంటే సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఇంతవరకు ఆయన మాటలను మరి ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు సదాకాలంతో నుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.